రద్దు తర్వాత కొత్త నోట్లు వచ్చినాయి కొత్త నోట్లకి సంబంధించి ఒక కొత్త సమస్య ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నది నెలల తరబడి గడిచిన రిజర్వ్ బ్యాంకు తోలు మందపు వ్యవస్థలాగా పనిచేస్తుంది లేదంటే కనుక మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నా అని తెలవదు ఎందుకంటే ఇదివరకట్లో మనకి చూస్తే నోట్ల ఆసుపత్రుల నుండే అంటే ఏదన్నా నోట్లు కనుక చిరిగినా ఏదన్నా పాడైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వంద రూపాయలకి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు రిజర్వ్ బ్యాంక్ కూడా తీసుకునేది ఈవెన్ మామూలు బ్యాంకులు కూడా అవి తీసుకుని ఆ నోట్లనికి బదులుగా నోట్ ఇచ్చేయి ఇప్పుడు ఈ కొత్త నోట్లకు సంబంధించి ఏ బ్యాంకుకి వెళ్ళాను చిరిగినా లేకపోతే ఏదైనా దాని మీద రాసున్నా కూడా ఆ వైట్ మీద రాసున్నా లేదంటే ఏదైనా రంగుగట్ర పడ్డా అది చల్లదంటూ ఇక్కడ ఉన్నటువంటి అంటే కింద స్థాయిలో బ్యాంకులోళ్ళు లోడ్లు చెప్తా ఉన్నారు వ్యాపారస్తులు ఇస్తుంటే అవి తీసుకోవట్లేదు అదేమంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి మాకు గైడ్ లైన్స్ ఏమంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు గైడ్ లైన్స్ ఇవ్వలేదంటే చెప్పరు ఇక్కడ బేసిక్గా కావాలని ఎవరు చెంచరు కావాలని ఎవరు పాడు చేయరు పొరపాటును జరిగేటువంటి వాటికి నోటికి బదులుగా నోట్ ఇవ్వడం అనేటువంటిదే కదా రిజర్వ్ బ్యాంక్ బాధ్యత అది బాధ్యత లేకపోతే అట్లాగా ఆ బాధ్యతని ఎవరి ద్వారా చేయించాలి కింద బ్యాంకులు ప్రతిదానికి నోట్లో పండు ఒలిచి చెప్పినట్టుగా జరగాలన్నటువంటి ధోరణి రిజర్వ్ బ్యాంక్ ఉందో లేదా ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు అన్నటువంటి ధోరణి ఉందో ఒకసారి సమీక్ష జరగాల్సినటువంటి అంశం ఉంది ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ అయితే ఆ నోట్లను తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది